నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫిజియోథెరపిస్ట్. వృశ్చిక రాశికి సంబంధించి 2023 ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఫస్ట్ టు 15th ఎట్లా ఉందో ఒకసారి టారో రీడింగ్ చూద్దాము. వృశ్చిక రాశి వారికి సంబంధించి చాలా పాజిటివ్గా ఉంది, అంటే 80% పాజిటివ్గానే అనిపిస్తుంది. ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి లాభాలు చూస్తారు, అంతేకాకుండా బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా చేస్తారు, దానికి తగ్గ ప్రయత్నాలు కూడా హ్యాపీగా ఈ మంత్లో స్టార్ట్ చేస్తారనమాట. బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి చాలా మంచి శుభవార్తలు వింటారు. అలాగే వేరే వాళ్ళు మీతో కలిసి బిజినెస్ చేయడానికి, మీ బిజినెస్ ప్రపోజల్స్ వినడానికి, ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళకి చాలా దగ్గరగా వస్తారు. దానికి తగ్గ ప్రయత్నాలు కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఎవరైతే ప్రీవియస్గా మేబీ మీ బిజినెస్లో జరిగిన నష్టాలు కావచ్చు, లేకపోతే ఏదైనా నమ్మి మోసపోవడం కావచ్చు, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఇన్ కేస్ ఎవరైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తామని అప్రోచ్ అయినా, లేదు మీతో కలిసి పనిచేయాలి యాజ్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్గా మీతో స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, మీరు దేనికి కూడా రెడీగా ఉండరు. దయచేసి పాస్ట్ ఇస్ పాస్ట్, వచ్చిన అవకాశాలు యూజ్ చేసుకోండి, లైఫ్లో గ్రో అవ్వండి, హ్యాపీగా ఉండండి. సో హ్యాపీగా మీరు ఏదైనా ఇలాంటి అవకాశాలు వస్తే మాత్రం మీరు గ్రాప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఎమోషనల్ లాస్ అయ్యి మీకు సంబంధించి ఉన్న వాళ్ళతో దూరంగా ఉన్నారో మాట్లాడకుండా, మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, హస్బెండ్ వైఫ్ ఎవరైనా కావచ్చు, లైఫ్లోంచి వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, మళ్ళీ మీకు వాళ్ళు దగ్గర అయ్యే అవకాశాలు అయితే ఈ మనలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ తప్పు తెలుసుకొని మేబీ మీకు సారీ చెప్పడం, మీ దగ్గరకు రావడం, మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఇలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఏది కూడా ఎక్కువ ఆలోచించొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు, హ్యాపీగా నిదానంగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరైతే మనల్ని వదిలి వెళ్ళిపోయారో, కాదనుకుని వెళ్ళిపోయారో, మనల్ని అర్థం చేసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మనల్ని అర్థం చేసుకుని, వాళ్ళ తప్పు తెలుసుకొని మన కాళ్ళ దగ్గరికే వాళ్ళు వస్తారు. కాబట్టి మీరు ఎవరి కోసం ఎలాంటి ఆలోచన కానీ బెంగ కానీ పెట్టుకోవాల్సిన నెసెసిటీ లేదు. వెతుక్కుంటూ ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో వాళ్ళే వస్తారు. సో హ్యాపీగా ఉండండి. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలా పాజిటివ్గా బిజినెస్ రన్ అవుతుంది, పబ్లిక్ టాక్ బాగుంటుంది, సొసైటీలో మీకు ఒక మంచి నేమ్ వస్తుంది, ఓవరాల్గా చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నారో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. చాలా మంత్స్ నుంచి అదనేది ప్రొలాంగ్ అవుతూ వస్తుంది, పోస్ట్పోన్డ్ అవుతూ వస్తుంది కదా. సో ఈ మంత్లో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే, ఆన్ సైట్ ఆపర్చునిటీకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు. అలాగే సింగిల్గా ఎవరైతే ఉన్నారో లవ్ ప్రపోజల్స్ ఖచ్చితంగా ఈ మంత్లో వస్తాయి, సింగిల్గా ఉన్న వాళ్ళకి. అలాగే ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు దాన్ని మేబీ పెళ్ళి ఆర్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చూస్తారు. అలాగే ప్రమోషన్స్కి, ట్రాన్స్ఫర్స్కి చాలా రోజుల నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా దానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఈ మంత్లో వస్తాయి. ఖచ్చితంగా మీకు ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ, అంటే ట్రాన్స్ఫర్ అయితే మేబీ పొజిషన్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అనేది కూడా చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అలాగే స్పిరిచువల్ ట్రావెల్స్ ఎక్కువ చేస్తారు వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళందరూ కూడా. అలాగే పోలీస్ కోర్ట్ కేసెస్కి సంబంధించి, మేబీ డివోర్స్ కేసెస్ కావచ్చు, ఏమైనా ల్యాండ్కి సంబంధించిన కేసెస్ కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించిన కేసెస్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఫెయిర్ డెసిషన్ అనేది మీకు జడ్జ్మెంట్గా వస్తుంది కాబట్టి దానివల్ల మీకు నష్టాలు వచ్చే అవకాశాలు ఏవీ కనిపించట్లేదు. సో హ్యాపీగా పాజిటివ్గా ఎంజాయ్ చేయండి మంత్ అంతా కూడా. అలాగే మెడిటేట్ చేయడం, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు మెడిటేట్ చేయడం, దాన్ని అర్థం చేసుకోవడం, అలాగే కొంచెం స్పిరిచువల్ ట్రావెల్స్ అనేవి ఈ మంత్లో ఎక్కువ చేస్తూ ఉండండి. కొంచెం రిలాక్స్డ్గా ఉండడానికి, టెన్షన్ లేని లైఫ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి పాజిటివ్గా, పాజిటివ్ ఎనర్జీస్ గెయిన్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. ఓవరాల్గా చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఇండియా టూర్స్ కానీ, లేకపోతే ఆల్ ఓవర్ ద వరల్డ్ స్పిరిచువల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో, డివైన్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవి చూడడానికి, అక్కడికి వెళ్ళడానికి, అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త తరహాగా ఉండడానికి, డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు ఏదైనా సరే కొంచెం పాజిటివ్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి అనే ఫెయిర్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు. అలాగే ఈ మంత్లో కూడా చాలా ఎక్కువ టైం ఆ రకంగానే ఉండడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫిజియోథెరపిస్ట్.
ఈ మధ్యకాలంలో చాలామంది నాకు కాల్ చేసి అసలు లామా ఫెరా థెరపీ అంటే ఏంటి అని దాని గురించి చెప్పండి అని అడిగారు. చాలా సింపుల్గా చెప్తాను, లామా ఫెరా థెరపీ అంటే అవి నేను ఒక లామా దగ్గర నేర్చుకున్నాను, అది బుద్ధాకి సంబంధించి, మన లార్డ్ బుద్ధాకి సంబంధించి. ఆయన ఆయన టైంలో ఎలా అయితే కొన్ని సింబల్స్తో, కొన్ని పవర్ఫుల్ సింబల్స్తో ఆయన వేరే వాళ్ళని ఆయన దగ్గర ఆయనని అప్రోచ్ అయిన వాళ్ళని ఎలా హీల్ చేశారో ఆ సింబల్స్ యూజ్ చేసి, అలాంటి హీలింగ్ అన్నమాట. కొన్ని పవర్ఫుల్ సింబల్స్తో, కొన్ని టెక్నిక్స్తో మనం ఎవరైతే ఫిజికల్గా, మెంటల్గా, అలాగే వాళ్ళ లైఫ్కి సంబంధించి ఫినాన్షియల్గా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో, అది ఎలాంటిదైనా కోర్ట్ కేసెస్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, వైఫ్ అండ్ రిలేషన్షిప్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. లామా ఫెరా హీలింగ్ చేయించుకోవడం వలన పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది. సో ఇలా కొన్ని పవర్ఫుల్ సింబల్స్తో మన లామా ఫెరా హీలింగ్ అనేది చేస్తాం. ఇంకా క్రిస్టల్ హీలింగ్ అంటే అందరికీ తెలిసిందే, మన బాడీలో ఉన్న మెయిన్ చక్రాస్ని క్రిస్టల్ హీలింగ్తో హీల్ చేసుకోవచ్చు. క్రిస్టల్ హీలింగ్ కూడా అంతే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఫిజికల్గా, మెంటల్గా, అలాగే ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం క్రిస్టల్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. టారో రీడింగ్ కూడా అంతే, మీకు ఏమన్నా పర్సనల్గా, ప్రొఫెషనల్గా, అలాగే మీ లవ్ అండ్ రిలేషన్షిప్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, కోర్ట్ కేసెస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా పర్సనల్గా మీరు రీడింగ్ చేయించుకోవాలి, టారో రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు. సో అపాయింట్మెంట్ అనేది ఆన్లైన్ 1 డే బిఫోర్ మీరు బ్లాక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అయితే మీరు 3 డేస్ బిఫోర్ అమౌంట్ పే చేసుకొని మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. అలాగే మీకు క్రిస్టల్స్కి సంబంధించి, జెమ్ స్టోన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి స్టోన్ అయినా మీరు పర్చేస్ చేయాలనుకున్నా మన దగ్గర లభిస్తాయి, క్వాలిటీవి ఉంటాయి. అలాగే అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకున్న క్వాలిటీ క్రిస్టల్స్ కానీ, క్వాలిటీ జెమ్ స్టోన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా మీకు ఒకసారి హీలింగ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినట్లయితే క్రిస్టల్ని కానీ, జెమ్ స్టోన్స్ కానీ ఎలా క్లెన్స్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎలా చార్జ్ చేయాలి, ఎలా విజువలైజ్ చేస్తూ క్రిస్టల్ని యాక్టివేట్ చేసుకుని లేదా జెమ్ స్టోన్ని యాక్టివేట్ చేసుకుని ఎలా కనెక్ట్ అవ్వాలనేది చాలామందికి తెలియదు. సో వన్స్ మన దగ్గర ఎవరైనా క్రిస్టల్స్ కానీ జెమ్ స్టోన్స్ కానీ పర్చేస్ చేస్తే వాళ్ళకి లైఫ్ టైం క్రిస్టల్స్కి సంబంధించి, జెమ్ స్టోన్స్కి సంబంధించి గైడెన్స్ ఉంటుంది. అలాగే వాటితో ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఎలాంటి రిజల్ట్స్ మనం క్రిస్టల్స్ని కానీ జెమ్ స్టోన్స్ కానీ యూస్ చేసుకుని మన లైఫ్లో ఎదగచ్చు అనే దాని మీద కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అలాగే క్వాలిటీ క్రిస్టల్స్ అండ్ జెమ్ స్టోన్స్ కూడా మన దగ్గర లభిస్తాయి కాబట్టి ఎలాంటి వారైనా సరే క్రిస్టల్స్ కొనుక్కోవాలనుకున్నా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.